వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బుల్లెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేశంలోని అన్ని సిఆర్పిఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపు, సికింద్రాబాద్ స్కూల్లో తనిఖీలు. ఏ ముఖ్యమంత్రి చేయని దుర్మార్గాలు జగన్ చేశారు, గుట్టుపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు. పృథ్వీ షాకు భారీ షాక్, రంజీ జట్టు నుంచి ఉద్వాసన. నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లి వరదల్లో చిక్కుకున్న సినీ నటుడు నాగార్జున. ఢిల్లీ హైదరాబాద్ సహా దేశంలోని అన్ని సిఆర్పిఎఫ్ స్కూళ్లకు సోమవారం అర్ధరాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. దీనితో బాంబు స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్లోని జవహర్ నగర్ పరిధిలో సిఆర్పిఎఫ్ పాఠశాల వద్ద కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న సిఆర్పిఎఫ్ స్కూళ్లకు మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలియగానే జవహర్ నగర్ సిఆర్పిఎఫ్ స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు విద్యార్థులను అక్కడున్న వారిని బయటకు పంపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాచకొండ సిపి సుధీర్బాబు, కుషాయిగూడ ఏసీబీ మహేష్ పరిస్థితిని పరిశీలించారు. అయితే ఈ బెదిరింపు మెయిల్ వట్టిదే అని తేలింది. వైసీపీ అధినేత జగన్పై ఏపీ మంత్రి గుట్టుపాటి రవికుమార్ విమర్శలు గుప్పించారు. ఏ ముఖ్యమంత్రి చేయని దుర్మార్గపు పనులు 5 ఏళ్ల పాలనలో జగన్ చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పట్టించుకోలేదని అన్నారు. జగన్ చేసిన అరాచకాల వల్ల రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమైందని, అందుకే వైసీపీని 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే జాతీయ జట్టుకు దూరమైన టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షాకు తాజాగా మరో భారీ షాక్ తగిలింది. ముంబై రంజీ ట్రోఫీ జట్టులో కూడా చోటు కోల్పోయాడు. టీమ్ మేనేజ్మెంట్ అతనిని జట్టు నుంచి తొలగించడంపై ఖచ్చితమైన కారణాన్ని వెల్లడించినప్పటికీ ఫిట్నెస్ క్రమశిక్షణ రాహిత్యమే ఉద్వాసనకు కారణమని తెలుస్తోంది. సంజయ్ పాటిల్, రవి ఠాకూర్, జితేంద్ర థాక్రే, కిరణ్ పోవార్, విశ్రాంతి ఎలిగేటర్లతో కూడిన ముంబై క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ రంజీ ట్రోఫీ నుంచి షాను తప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. కళ్యాణ్ జ్యువెలర్స్ నగల దుకాణం ప్రారంభోత్సవం కోసం అనంతపురం బయలుదేరిన ప్రముఖ సినీ నటుడు నాగార్జున వరదల్లో చిక్కుకుపోయారు. ఉదయం విమానంలో పుట్టపర్తి చేరుకున్న నాగార్జున అక్కడ నుంచి అనంతపురం వెళ్తూ ఉండగా వరదలో చిక్కుకున్నారు. దీనితో నిర్వాహకులు ఆయనను మరో మార్గంలో అనంతపురం తరలించారు. ఆ తర్వాత నగల దుకాణాన్ని ప్రారంభించారు. నాగార్జునను చూసేందుకు వందలాది మంది తరలివచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో దానికి ఆనుకున్న అటు ఇటు ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రభావం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. వరద ప్రభావం కారణంగా హైదరాబాద్ బెంగళూరు హైవేపై రాకపోకలు స్తంభించిపోయాయి. చూశారుగా ఇవాళ బుల్లెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.